ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సామాజిక ఆర్థిక సమానత్వం సాధించాలని చెప్పి మహాజన పాదయాత్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా మణియారపల్లి గ్రామంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక దళిత డప్పు అంతయ్య అంబయ్య వాళ్ళ తాత డప్పే కొట్టాడు, తాను డప్పే కొట్టాడు, తన కొడుకు డప్పే కొడుతున్నాడు. అయినా సరే ఇప్పటికీ భూమి లేదు, అదేవిధంగా ఇల్లు లేదు, పెన్షన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదని చెప్పారు. మరో రంగ వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రత్నయ్య పెద్దేముల గ్రామంలో చెప్పులు తన తండ్రి చెప్పులే కొట్టాడు, తాత చెప్పులే కొట్టాడు, తాను చెప్పులే కొట్టి 80 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటివరకు ఇల్లు లేదు, భూమి లేదు. ఆ బస్టాండ్లో పాత చెప్పులు కుట్టేటటువంటి వాడుగా మారిపోయినటువంటి ఉంది. చేనేత కార్మికులు అగ్గిపెట్టిలో బట్టను వేయగలిగిన చీర నేసినటువంటి నైపుణ్యం కలిగినటువంటి చేనేతకారులు ఇప్పుడు హోటళ్లలో కప్పులు కడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గీతా కార్మికులు కానీ గొర్రెల కాపర్లు, చాకలి మంగలి తదితరులు వృత్తులు కోల్పోయి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి గురైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. దళితులు ఇంకా అంటరాంతరం, కుల వివక్ష, అత్యాచారాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో కనబడుతుంది. అన్ని గ్రామాల్లో మమ్మల్ని ఇప్పటికీ పండుగల్లో మా భాగస్వామ్యం కానివ్వడం లేదు. అలాగే ఇంకా కులం తక్కువ వాళ్ళకు పోస్తున్నారు, ఎత్తి నీళ్లు పోసే పరిస్థితుంది, కూలికి పోయిన దగ్గర కూడా మమ్మల్ని అవమానిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కులవివక్ష విలయ తాండవం చేస్తుంది. సంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో, అన్ని ఇప్పటివరకు తిరిగినటువంటి అన్ని జిల్లాల్లో దీన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే సామాజిక న్యాయాన్ని అమలు చేయడం కోసం ప్రధానంగా ఈ యాత్రను కూడా మేము కొనసాగిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ జహీరాబాద్ ప్రాంతంలో అనేక పరిశ్రమలు నెలకొని పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, కానీ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కల్పించకుండా వేరే ప్రాంతం వాళ్ళని ఉద్యోగాలు కల్పించి ఇక్కడ ఉన్న వారికి ఉపాధి అవకాశాలు దెబ్బతీసాయని ప్రధానంగా వినతలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? జహీరాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, పాత జిల్లా ప్రాంతాలంతా కూడా మేము పర్యటన చేసాం. అన్ని దగ్గర ఈ సమస్య ఏంటంటే పారిశ్రామిక రంగం కొంత అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా అక్కడెవరు కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాలు, బీహార్ ఇటువంటి ప్రాంతాల నుంచి తక్కువ కూలీ ఇచ్చి వేతనం ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. స్థానికులైతే చట్టాలు అడుగుతారు, హక్కులు అడుగుతారు, సమ్మెలు చేస్తారు, హక్కుల్ని సాధించుకోవడం కోసం సంఘటితమై ఒత్తిడి చేస్తారనేటటువంటి ఇదితో వేరే ప్రాంతాల నుంచి దిక్కుముక్కు లేనటువంటి జనాన్ని తీసుకొచ్చి ఈ రకంగా అన్యాయం చేస్తున్నారు. తక్కువ వేతనం ఇచ్చి ఆర్థిక దోపిడీకి కూడా గురి చేస్తున్నారు. వీటన్నిటిని కూడా అరికట్టాలా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కూడా మహాజన యాత్ర డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ మొత్తం యాత్ర సందర్భంగా మహాజన పాదయాత్ర సంఘం ప్రజల నుంచి పెద్ద ఎత్తున సమస్యలు వ్యక్తమవుతున్నాయి. అలాగే విద్యా సంస్థల్లో, తదితర సంస్థల్లో కూడా వ్యక్తమవుతుంటే వాటి మీద ఇప్పటికే అధికారులు కొంత కన్నెర్ర చేస్తున్నారు. వాళ్ళ మీద బంట్వారం అనే వికారాబాద్ జిల్లా బంట్వారంలో మోడల్ స్కూల్ ను వెళ్లి చూస్తే అక్కడ పురుగుల అన్నం పెడుతున్నారు. ఇప్పటికే 2 సబ్జెక్ట్స్ ఇంటర్లో చదివేటటువంటి వాళ్ళకు లెక్చరర్స్ లేరు అని చెప్పి వాళ్ళు మహాజన పాదయాత్ర బృందానికి తెలియజేసినందుకు ప్రిన్సిపల్ సరళ దాదాపు 45 నిమిషాలు పిల్లల్ని ఎండలో నిలబెట్టినట్టుగా పేపర్లలో వెక్కింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీని మీద విచారణ జరిపించాలా, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ను, వికారాబాద్ జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడ వెంటనే లెక్చరర్స్ని ఏర్పాటు చేసి అక్కడ మంచి భోజనం ఏర్పాటు చేసినట్టుగా చూడాలా. ఈ సంగారెడ్డి జిల్లాలో కూడా 5 నెలలుగా దివ్య అనేటటువంటి దళిత యువతిని హత్య చేసి ఆత్మహత్య సాగుతుంది. మరి 5 నెలలైనా సరే ఇప్పటికీ పోలీసులు నిర్ధారించకుండా చట్టపర చర్యలు తీసుకోలేదంటే ఎంత దారుణంగా ఉంది, చట్టాలు అమలు చేసే పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ వాటి మీద విచారణ జరిపి నేరస్తుల్ని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ మహాజన పాదయాత్రకు అనూహ్యమైనటువంటి స్పందన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అనేక సంఘాలు, సంస్థలు పెద్ద ఎత్తున కదిలొస్తున్నాయి. ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. మార్చి 12న లక్షలాది మందితో హైదరాబాద్లో సామాజిక న్యాయం కోసం ప్రజా గర్జన జరగబోతుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.